నమస్తే, ఉదయం న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్ లైన్స్ చూద్దాం. అంగరంగ వైభవంగా శ్రీ పార్వతీ సమేత నిర్మ మహేశ్వర స్వామివారి రథోత్సవం. శివనామస్మరణతో మారుమోగిన పొదిలి పట్టణం. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఓరుగంటి రమణయ్య 34వ వర్ధంతి వేడుకలు. వాయిదా పడిన నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభ. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన నారా లోకేష్ సమర శంఖారావం సభ. నెమలిగుండ్ల రంగస్వామిని దర్శించుకున్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి. శ్రీ పార్వతీ సమేత నిర్మ మహేశ్వర స్వామి రథోత్సవం ప్రకాశం జిల్లా పొదిరిలో కన్నుల పండుగగా జరిగింది. వేలాది మంది భక్తులు హరహర అంటూ శివనామస్మరణతో మారుమోగిపోయింది. పట్టణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. దక్షిణ కాశీగా పేరొందిన శివాలయానికి జిల్లా వాసులే కాక అంతర్రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున దాతలు అన్న ప్రసాద వితరణ చేశారు. ఒక కోరికతో రథం లాగితే మళ్లీ వచ్చే రథోత్సవం లోపల ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. విద్య, వ్యాపారం, వివాహం, సంతానం వంటి సమస్యలు వెంటనే నెరవేరుతాయని నమ్మకం. స్థానిక రథం రోడ్లో మహిళలు రథం లాగడానికి పోటీ పడ్డారు. మహిళా భక్తులు రథానికి ముందు బిందెలతో నీళ్లు పోస్తూ స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున గుమ్మడికాయలు, టెంకాయలు సమర్పించారు. ఈ సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే మార్కాపురం వైసీపీ సమన్వయకర్త అన్న రాంబాబు ప్రత్యేక పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చారణతో ఆయనకు స్వాగతం పలికారు. భక్తులకు చేతులెత్తి అభివాదం చేశారు. పోలీసులు పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి సంఘటనలు జరగకుండా తాళ్లతో రోప్ వే ఏర్పాటు చేశారు. వేద పండితులు రామమూర్తి మాట్లాడుతూ ఈ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచిందని, నిర్మ మహేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో 5 శివాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండటం చాలా విశేషమని, భక్తుల కోరికలు నెరవేర్చే కొంగు బంగారమే ఈ పరమేశ్వరుడని అన్నారు. ఈరోజు ఈ పృథులాపురి పట్టణం అంటే బుద్ధుడి గ్రామం. పృథుల అనేది రాజుల పరిపాలనలో పురుషురాపురి అని ఉండేటువంటి మన గ్రామానికి, ఇప్పుడు అది క్రమేపీ పొదులిగా మారింది. ఈ పొదులి గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రికి ముందు ఈ మాఘమాసం రోజున నవాన్నిక దీక్షతో ఆగమ శాస్త్రం ప్రకారం 29వ తేదీ మొదలుకొని ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొన్న స్వామివారి కళ్యాణం, మొన్న గురువారం రోజు రాత్రికి శ్రీ పార్వతీదేవి సమేత నిర్మహేశ్వర స్వామి వారికి శాంతి కళ్యాణం జరిపించారు. కళ్యాణం అయిన తర్వాత మరుసటి రోజు నిన్న మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి నంది సేవ, నంది మీద శివుణ్ణి పెట్టి పూజా పునస్కారాలంతా చేసిన తర్వాత గ్రామంలో నంది వాహనంలో నంది సేవా మహోత్సవం జరుగుతుంది. నంది సేవ నుంచి ఆ నంది మీద ఇంకా ఈశ్వరుడు ప్రదక్షిణ చేసి వచ్చి ఈరోజు రథం ఎక్కుతారు. అంటే ఇవాళ రోజున చతుర్దశి, ఇవాళ శుక్రవారం రథ ఉత్సవం. ఈ యొక్క అనేక విధం ఈరోజు శనివారం రథోత్సవము ఇక్కడ గంటలో ప్రారంభం కాబోతున్నది. ఈ రథోత్సవంలో ఎక్కడెక్కడి వాళ్ళంతా కూడా తండ్రోపతండ్రాలుగా అనేక రాష్ట్రాల నుంచి, అనేక దేశాల నుంచి ఎక్కడెక్కడి వాళ్ళంతా కూడా వచ్చి ఈరోజు ఈ రథోత్సవంలో పాల్గొంటారు. ఈ రథోత్సవంలో పాల్గొనేటువంటి వాళ్ళు కులమ మతాలతో పని లేకుండా 4 అన్ని వర్ణాల వారు, అన్ని జాతుల వారు కూడా ఈ రథోత్సవం రథాన్ని దాగి రథాన్ని వీక్షించిన ఉత్సవం చేసినటువంటి వారికి అందరికీ కూడా ఆ యొక్క నిర్మ మహేశ్వర అనుగ్రహం వల్ల ప్రతి వాళ్లకు కోరిన కోరికలు, మనస్సులో ఏ కోరికతో సంకల్పించి రథాన్ని లాగుతారో మళ్ళా రథం లాగే లోపల ఆ వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేరుతుంటాయి. కాబట్టి ఈ యొక్క కళ్యాణం కాంక్షలామాస జగత్ కళ్యాణ హేతవే అనే ప్రకారంగా ఈ యొక్క స్వామివారి కళ్యాణం, ఈ ఉత్సవాలు మనం చేసుకుంటే జగత్ కళ్యాణ హేతవే, జగత్తు మా ప్రపంచానికంతా కూడా కళ్యాణం జరుగుతుంది.
అందరూ జనులు కూడా సర్వజనులు సుఖ సంతోషాలతో ఆ యొక్క స్వామి అనుగ్రహం పొంది అందరూ అనేక మంది భక్తులంతా కూడా ఆ స్వామివారికి నమస్కరించి రథాన్ని లాగి రథోత్సవంలో పాల్గొని ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రులవుతూ ఉంటారు. ఓం స్వస్తి. నేటితరం పాత్రికేయులకు ఆదర్శవంతుడు ఓరుగంటి రమణయ్య అని ఏపీఐఐసీ చైర్మన్ మాజీ శాసనసభ్యులు జంకే వెంకటరెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఓరుగంటి రమణయ్య 34వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన తన్యుడు సీనియర్ పాత్రికేయులు ఓరుగంటి మల్లిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జంకే వెంకటరెడ్డి, సిపిఐ నాయకులు అందే నరసయ్య, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు జగన్నాథ్, ఏపీయుడబ్ల్యూజే నాయకులు రమణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మోహన్ రెడ్డి పాల్గొని ఓరుగంటి రమణయ్య కాంస్య విగ్రహానికి మరియు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తొలితరం పాత్రికేయులు ఓరుగంటి రమణయ్య నేటితరం పాత్రికేయులకు ఆదర్శనీయులని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఓరుగంటితో వారికి ఉన్న అనుబంధాన్ని, ఆయన ఈ పశ్చిమ ప్రాంతానికి చేసిన త్యాగాన్ని గురించి జర్నలిస్టులకు వివరించారు. ఆయన చేసిన అనేకమైన సాహస విషయాలపై, ఆయన ఈ ప్రాంతంపై చూపిన ప్రేమను, జర్నలిజంపై మక్కువతో అనేకమైనటువంటి వార్త కథనాలతో ఈ ప్రాంత ప్రజలను చైతన్యం చేసిన విధానం గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ సీనియర్ జర్నలిస్ట్ పాత్రికేయుల ఆదర్శంగా తీసుకుని నేటి సమాజంలో ముందుకు సాగి గొప్ప పేరు తెచ్చుకోవాలని వక్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గురిజేపల్లి గ్రామంలో ఈ నెల 11వ తేదీన జరగాల్సిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం పర్యటన వాయిదా పడింది. ఏ ముహూర్తాన చంద్రబాబు ఎర్రగొండపాలెం పర్యటన ఖరారైందో గానీ ప్రతిసారి రద్దవుతూనే వస్తుంది. మొదటగా ఎర్రగొండపాలెం పట్టణంలో లోకేష్ ఎన్నికల సమర శంఖారావం ఖరారైనట్లుగా లోకేష్ టీం ప్రకటించింది. సభాస్థలం కూడా ఎన్నిక చేశారు. ఫిబ్రవరి నెల చివరి తేదీలలో అని కూడా ప్రచారం జరిగింది. ఇక లోకేష్ పర్యటనకు రావాల్సి ఉంది కానీ ఆగిపోయింది. అయితే మళ్లీ ఎర్రగొండపాలెం పట్టణంలో కాకుండా ఎర్రగొండపాలెం మండలం గురిజేపల్లి గ్రామం శివారులోని కరెంటు సబ్స్టేషన్ దగ్గరకు మార్చారు. ఆ తర్వాత సభాస్థలం వద్ద పనులు కూడా ప్రారంభించారు. అయితే మళ్లీ ఈ నెల 3వ తేదీ జరగవలసిన లోకేష్ ఎన్నికల సమర శంఖారావం హఠాత్తుగా పర్యటనను రద్దు చేసినట్లు ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అయితే మళ్లీ పర్యటనను రీషెడ్యూల్ చేసి ఈసారి ఈ నెల 11వ తేదీన చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా ప్రజాగళం పేరుతో కొండేపి ఎర్రగొండపాలెం పర్యటిస్తారని ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు పర్యటన కూడా రద్దయినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. పర్యటన ఖరారైన తర్వాత కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపాయి. ప్రత్యేక జిల్లాతోనే మార్కాపురం ప్రజల బతుకులు బాగుపడతాయని, ఇది పూర్తిగా ప్రత్యేక జిల్లాకు మరియు వైసీపీ పార్టీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని చెన్నకేశవ నగర్లో గల మాజీ సైనికుల భవనంలో మార్కాపురం మాజీ సైనికుల సేవా సంఘం ఆప్తమయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం మాజీ శాసనసభ్యులు, తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలు పూర్తిగా ప్యాకేజీ స్టార్లకు మరియు 22 సంవత్సరాల ప్రజాసేవకు మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు. ప్యాకేజీ స్టార్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని, ఇప్పటికిప్పుడు వచ్చి ఎన్నికల్లో గెలిపించండి అని అడగడం ఎంతవరకు సమంజసమన్నారు. గత 22 సంవత్సరాల నుండి అన్ని కష్ట నష్టాలకు ఓర్చి ప్రజలకు సేవ చేస్తున్నానని గుర్తు చేశారు. ప్రత్యేక జిల్లాతోనే మార్కాపురం ప్రజల బతుకులు బాగుపడతాయని, ఇది పూర్తిగా ప్రత్యేక జిల్లాకు మరియు వైసీపీ పార్టీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని, ప్రత్యేక మార్కాపురం జిల్లా కావాలా వైసీపీ కావాలో ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. 2024లో జరగబోతున్న ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించనున్నాయని సామాజికవేత్త, రాజకీయ విశ్లేషకులు పులుగుజ్జు సురేష్ పేర్కొన్నారు. భారతదేశం ఈరోజు ప్రమాదంలో ఉంది. 2024 ఎన్నికలు అనేవి భారతదేశ భవిష్యత్తును, ఈ దేశ యువత యొక్క భవిష్యత్తును నిర్ణయించబోయేటువంటి ఎన్నికల్లాగా మనకు కనబడుతుంది. ప్రపంచంలో అనేక దేశాలలో ఓటు కోసం కనీసం 100 సంవత్సరాలు పోరాడినప్పుడు వాళ్లకు ఓటు వచ్చిన దేశాలు ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కరు మేధస్సు వల్ల ఈ దేశంలో ఎవరు పోరాడకుండానే ఓటు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ మార్చి నెలకి హిట్లర్కి మోడీకి చాలా పెద్ద సంబంధం కనబడుతుంది. నాజీజంలో జర్మనీలో 1933లో మార్చి నెల 3వ తేదీన హిట్లరు ఆ దేశానికి అధికారిగా నియమించబడ్డాడు. ఆ రోజు నుంచి, అంటే 1933 నుంచి, జర్మనీలో అక్కడ ప్రజలు రెండుగా విభజించబడ్డారు, జాతులుగా విభజించబడ్డారు.
ప్రాంతీయంగా విభజించబడ్డారు. అనేక సమస్యలు ఆ రోజు నుంచి మొదలైనవి. ఒకరోజుకు 60 లక్షల మందిని హత్య చేయబడ్డ సందర్భం జర్మనీలో మనం గుర్తిస్తాం. అది చరిత్ర. నాడు హిట్లర్ అయితే ఈరోజు భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు కనపడతా ఉన్నారు నా కళ్ళకి. ఏం జరుగుతుంది దేశంలో? సంపూర్ణంగా అక్కడ 2 జాతులుగానే విభజించబడితే ఈరోజు భారతదేశంలో అనేక విధాలుగా విభజించబడుతున్నారు. కులాలుగా బలంగా విభజించబడుతున్నారు, మతపరంగా మరింత విభజించబడుతున్నారు, దేవుడు పరంగా విభజించబడుతున్నారు, ఆహార పరంగా విభజించబడుతున్నారు, భాష పరంగా విభజించబడుతున్నారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఐక్య భారతదేశంలో, వైవిధ్యభరితమైన భారతదేశంలో విభజన భారతదేశం కనబడుతుంది. కాబట్టి ఈ విభజన రేఖ దేనికి దారితీస్తుంది అనేది చాలా పెద్ద భయంగా కూడా కనపడుతుంది. ఉదాహరణకి మనకు మణిపూర్ మేము వెళ్ళొచ్చాం. మణిపూర్లో ముసలి వాళ్ళను కూడా అత్యాచారం చేస్తున్న సందర్భం. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, వయసులో ఉన్న వాళ్ళనే పరిస్థితి కాకుండా ఎవరినైనా సరే మతపరంగా వీళ్ళు ఫలానా మతం వాళ్ళైతే వాళ్ళను రేప్ చేయాలి, వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయాలి అనేది కనబడుతుంది. కాబట్టి భారతదేశంలో పౌరుడి యొక్క సంవత్సర ఆదాయం కూడా పూర్తిగా పడిపోయింది. 2014లో ఉన్నదానికంటే ఈరోజు ఒక 10% తగ్గిపోయింది. తీవ్రంగా నిరుద్యోగం పెరిగితే ఈ దేశంలో నిరుద్యోగమే లేదు, పేదరికమే లేదు అని చెప్పి నిన్న ఈ నీతి ఆయోగ్ పెద్ద అబద్ధం చెప్పింది. ఈ అబద్ధాల పుట్టతోటి దేశంలో పేదరికం పెరిగిపోతూ ఉన్నది. సాక్షాత్తు మన ప్రధానమంత్రి 800 మిలియన్లు అంటే 80 కోట్ల మందికి పేదవాళ్ళకి రాబోయే 10 సంవత్సరాలు మేము రేషన్ బియ్యం ఇస్తాము అంటే, రేషన్ బియ్యం లేకపోతే బతకలేని స్థితి ఈ దేశంలో 80 కోట్ల మంది ఉందని నేరుగా ప్రధానమంత్రి ఒకవైపు మొన్ననే చెప్పాడు. మళ్ళీ నిన్న ప్రధానమంత్రి ఏం చెప్తున్నాడు, అసలు పేదరికమే లేదు, 5% కంటే పడిపోయింది అని చెప్తున్నాడు. ఇది ఒక ద్వంద్వనీతి, ఇది ఒక అబద్ధము. ప్రధానమంత్రి స్థాయిలో కూర్చొని అక్కడ మాట్లాడడము అనేది చాలా బాధాకరమైన విషయం. ముంటిన షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్, 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయాన్ని యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి సందర్శించారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయాన్ని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మాగుంట రాఘవరెడ్డి 2024 ఎన్నికలలో ఒంగోలు పార్లమెంట్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ దైవ దర్శనం అనంతరం మాగుంట రాఘవరెడ్డి ఒంగోలుకు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట మాజీ జడ్పీడీసీ కుప్ప రంగసాయి, అన్నంపల్లి సర్పంచ్, సిరిగిరి రమేష్, చిన్నగానిపల్లి సర్పంచ్, పగడాల రమేష్ తదితరులున్నారు. ఈ నెల 10వ తేదీన మేదరమెట్లలో జరిగే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు స్వచ్ఛందంగా కార్యకర్తలు అభిమానులు పాల్గొనాలని దొనకొండ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాపా రమణారెడ్డి పిలుపునిచ్చారు. 10వ తేదీన సిద్ధం ప్రోగ్రాం అద్దెంకి దగ్గర మేదరమెట్ల హైవే దగ్గర జరుగుతుంది. కాబట్టి మన దొనకొండ మండలం నుండి వేలాదిగా ప్రజలు తరలివచ్చి ఆ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రతి వైఎస్ఆర్సిపి అభిమానులకి, నాయకులకి, కార్యకర్తలకి, బూచేపల్లి శివన్న అభిమానులకి, జగనన్న అభిమానులకి,
మన ఎంపీ శివిరెడ్డి భాస్కర్ రెడ్డి అభిమానులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కరించి చెబుతున్నాను. ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల తాకిడితో ఆలయంలో శివనామస్మరణ మార్మోగింది. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మార్కండేయ మహాముని స్వహస్తాలతో ప్రతిష్ఠించిన శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి ఆలయం నందు మహాశివరాత్రి పర్వదినంగా పురస్కరించుకుని స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం మరియు ఎదుర్కొల కార్యక్రమం ఆలయ అర్చకులు వరుణ్ తీర్ శర్మ, ఆంజనేయ శర్మలు శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్ల గొప్పతనం వివరిస్తూ భక్తుల మధ్య ఘనంగా నిర్వహించారు. లింగోద్భవ సమయం తర్వాత రుద్రాభిషేకం ఉభయదాతలు, ఆలయ చైర్మన్, వేద పండితులు శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహిస్తూ శివరాత్రి యొక్క ప్రాముఖ్యతను భక్తులకు తెలియజేశారు. శివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్థివ లింగాన్ని మహాన్యాస పూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో నమక చమకాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివరాత్రి రోజు ఏ వ్యక్తి అయినా వారింట్లో ఉన్న శివలింగానికి లేదా శివాలయాల్లో ఉన్న శివుడికి శివనామస్మరణ చేస్తూ పంచామృతాలతో, బిల్వ పత్రాలతో అభిషేకిస్తారో, పూజిస్తారో వారి పాపాలు నశించి పుణ్యం ప్రాప్తించి శివానుగ్రహం కలుగుతుందని ఆలయ అర్చకులు భక్తులకు తెలియజేశారు. శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తనయుడు, విఘ్నేష్ రెడ్డి, జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ఈవో చెన్నకేశవరెడ్డి పర్యవేక్షణలో ఆలయ కమిటీ సభ్యులు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్లలో జరిగే ముఖ్యమంత్రి వైఎస్ సిద్ధం సభకు కొమరోలు మండలం నుండి భారీగా కార్యకర్తలు తరలిరావాలని గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చివరి సిద్ధం సభకు వెళ్లే ఏర్పాట్లపై కొమరోలు మండల నాయకులు కార్యకర్తలతో గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జునరెడ్డి అవగాహన సమావేశం నిర్వహించారు. మార్చి 10వ తేదీ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో పాల్గొని మేనిఫెస్టో విడుదల చేయనున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరావాలని మండల నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం ప్రత్యేక బస్సులను కూడా కొమరోలు మండలానికి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జునరెడ్డి మండల ప్రజలకు సందేశమిస్తూ సంక్షేమ సారథి, ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెలలో కొలువై ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు వస్తున్నారని, ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేసిన బస్సులలో, వాహనాలలో ఆ సభలో పాల్గొని ముఖ్యమంత్రికి మేమున్నామంటూ అండాదండగా నిలవాలని పిలుపునిచ్చారు. కొమరోలు మండలం నుండి సిద్ధం సభకు వెళ్లే ఏర్పాట్లను జడ్పీటీసీ సారే వెంకటనాయుడు, సీనియర్ వైసీపీ నాయకులు వెంగయ్య చౌదరికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సారే వెంకటనాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు, కన్వీనర్లు, గృహ సారథుల కన్వీనర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం అన్నవరం గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా పొట్టేళ్ల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 35 జట్లు పాల్గొన్నాయి. మొదటి బహుమతి 25,000, ద్వితీయ బహుమతి 20,000, మూడవ బహుమతి 15,000, నాలుగవ బహుమతిగా 10,000 అందించనున్నారు. శివరాత్రి జాగరణ అయిపోయిన మరుసటి రోజు ఈ పందేలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పొట్టేళ్ల పందేలు చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కోళ్ల పందాలపై నిషేధం ఉండటంతో పొట్టేళ్ల పందాలపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఈ పోటీలలో జిల్లాలోని పలు మండలాల నుంచి పోటీదారులు పాల్గొన్నారు. గిద్దలూరు శాసనసభ్యులు అన్న వెంకటరాంబాబు కోసం కొమరోలు మండలంలో అనేక ప్రభుత్వ నూతన భవనాలు ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో అనేక గ్రామాలలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ భవనాలు ప్రారంభానికి నోచుకోక గిద్దలూరు శాసనసభ్యులు అన్న వెంకటరాంబాబు కోసం వేచి ఉన్నాయి. మండల పరిధిలోని అల్లినగరం గ్రామంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనం, అలాగే కొమరోలులోని 2వ మరియు 3వ సచివాలయాలు, ఎడమకల్లు గ్రామంలోని రైతు భరోసా కేంద్రం, ఇంకా వివిధ గ్రామాలలో భవనాలు పూర్తయిన ప్రారంభానికి నోచుకోలేదు. ఈ భవనాలన్నీ కూడా గతంలో శాసనసభ్యులు అన్న వెంకటరాంబాబు శంకుస్థాపనలు చేయగా, ఆ శిలాఫలకాలన్నీ ఆయన పేరు మీద ఉన్న నేపథ్యంలో అన్న రాంబాబు మాత్రమే ప్రారంభించాల్సి ఉండగా, ఆయన మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జిగా బిజీగా ఉండటంతో ఈ నూతన భవనాలు ప్రారంభానికి నోచుకోలేదు. సార్వత్రిక ఎన్నికల కోడ్ వచ్చే లోపల గిద్దలూరు శాసనసభ్యులు అన్న వెంకటరాంబాబు మరియు ప్రస్తుత వైసీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జునరెడ్డి ఇద్దరూ కలిసి ఈ నూతన భవనాలను ప్రారంభించి ప్రభుత్వ కార్యకలాపాలు జరిగేలా చూడాలని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కోరుతున్నారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.